Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఫోన్లు రావడం లేదా? రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు రకాల రాజకీయం సాగుతోంది. తెలంగాణలో చూస్తే బీజేపీ మీద ఒక్క లెక్కన మండిపోతున్నారు. కేసీఆర్ మండిపడుతున్నారు. దేశంలో మోదీ లేని రాజ్యం తెస్తామని గట్టిగా చెబుతున్నారు. 2024 నాటికి మోదీని మాజీ ప్రధానిగా చేస్తామని కూడా కేసీఆర్ ఢంకా బజాయిస్తున్నారు. దాంతో కేసీఆర్తో దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు తెగ ఫోన్లు చేస్తున్నారు. కేసీఆర్ తానుగానే మీడియా ముందుకు వచ్చి మరీ తమిళనాడు నుంచి సీఎం స్టాలిన్ ఫోన్ చేశారని, ఇక మమతా బెనర్జీ కూడా ఫోన్లో మాట్లాడుతున్నారని, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో పాటు కేజ్రీవాల్ వంటి సీఎంల నుంచి ఫోన్లు వస్తున్నాయని చెబుతున్నారు. కేసీఆర్ ఒక్కసారిగా దేశ రాజకీయాలలో హైలైట్ అవుతున్నారు. దానికి కారణం అందరూ మోదీని విమర్శిస్తున్నారు. కానీ పాయింట్ టు పాయింట్గా అన్నీ విడమరిచి చెప్పి విమర్శించడంలో కేసీఆర్ దిట్ట. దాంతో కేసీఆర్ వైపు అందరూ చూస్తున్నారు. త్వరలో ఆయన ఢిల్లీ వెళ్ళి అందరితో ముఖస్థంగా కూడా మాట్లాడేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ టైంలో మరో తెలుగు రాష్ట్రంలో తీరు చూస్తే కంప్లీట్ భిన్నంగా ఉంది. ఇక్కడ రాజకీయ ఉద్దండు చంద్రబాబు ఉన్నారు. ఆయనకు జాతీయ స్థాయిలో ఎందరో నేతలతో మంచి పరిచయాలున్నాయి. కానీ ఇప్పుడు అంతా కేసీఆర్కి ఫోన్ చేస్తున్నారు. మరి చంద్రబాబుకు ఫోన్లు రావడం లేదా అంటే ఆలోచించాలి. చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ను తెలుగు రాష్ట్రాల్లో ఉంచుకుని కూడా కేసీఆర్కి ఫోన్లు వెళుతున్నాయి అంటే అది ఆసక్తిని రేపే విషయమే. మరి చంద్రబాబు ఇప్పుడు ఏపీలో విపక్ష నేతగా ఉన్నారు. ఆయన అధికారంలో లేరు. దానికి తోడు బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. ఇక ఆయన ఫస్ట్ టార్గెట్ జగన్ కానీ మోదీ కాదు. ముందు కుర్చీ దింపాల్సి వస్తే అది జగన్దే తప్ప కేంద్రంలోని పీఎం పోస్టుది కాదు. అందుకే చంద్రబాబు వైపు ఎవరూ తొంగి చూడడం లేదని ప్రచారం సాగుతోంది. పోనీ జగన్ అధికారంలో ఉన్నారు కదా, ఆయనకేమైనా ఫోన్లు వస్తున్నాయంటే ఆ మధ్య దాకా స్టాలిన్, మమతా బెనర్జీ వంటి వారు లేఖలు రాసేవారు, కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయమని కోరేవారు. మరి వైసీపీ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోయేసరికి అవన్నీ ఆగిపోయాయని అంటున్నారు. అలాగే చూసుకుంటే రాజ్యసభలో మోదీ సర్కారు పెట్టిన అన్ని బిల్లులకు బేషరతుగా వైసీపీ మద్దతు ఇస్తోంది. ఆ సంగతిని కేంద్ర మంత్రి రామ్దాస్ ఈ మధ్య విజయవాడలోనే చెప్పేశారు. మాకు మంచి మిత్రుడు జగన్ అని కూడా అన్నారు. మరి ఇలా చెప్పేశాక వైసీపీకి ఢిల్లీలోని అపోజిషన్ లీడర్స్ నుంచి ఫోన్లు వస్తాయా అంటే రావు కాక రావు. మొత్తానికి చూస్తే జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలి అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. మోదీని దించేయాలి అన్న పెద్ద టాస్క్ని నేతలంతా భుజాలకు ఎత్తుకుంటున్నారు. ఈ అద్భుతమైన రాజకీయ ప్రయోగంలో ఏపీకి చోటు లేదా లేక దూరం పెట్టారా అంటే దానికి రాజకీయ పరిస్థితులే కారణం అనుకోవాలి.